Hey Bgmi players, welcome back to another new gameplay. Please recall me. Ego, ఈ మాటినే మా టీమ్మేట్ గారు జాలివాడి రీకాల్ ఇతాను అండ్ తర్వాత వాడు అడుక్కునే పొజిషన్కి వచ్చిండు. ఈ మిస్టేక్ నేను చేయలేను. ఇందాక ఎవడో బబుల్ షూటర్తో పైకెక్కాడు, వాడిని నేను చూశాను. అందుకోసం వాడు ఎచ్చాడు కూడా లేదు, అందుకోసం ఇక్కడ వచ్చాను. అలాగే చెప్పడం మర్చిపోయాను, మనతో ఎలాంటి రెడ్ డాట్ లేదు, ఎలాంటి స్కోప్ లేదు. సో మనం చూసుకొని రాజు ప్రతి కార్నర్ టు కార్నర్ చెక్ చేస్తున్నాం అక్కడ. ఈ మధ్యలో కొత్త ట్రెండ్ అనుకుంటాను, ఎన్నీలు రద్దయడం మానేసి రీకాల్ సెంటర్ కాడ క్యాంపింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకోసం ఇంకో పొజిషన్ చూస్తా ఈ కార్నర్ నుంచి ఏమైనా కనిపిస్తుంది అని. ఎన్ని కార్నర్లో అయినా ఒక్కతోనే ఎన్మీ కనిపిస్తారు, ఒక్కతోనే పొజిషన్ దొరకట్లేదు. ఈ కొన నా కొన్ని తదు నుంచి ఎక్కడ పొజిషన్ చేసినా యాంగిల్ దొరకలేదు. సో నేను రద్దు చేయాలి. ఇలాగో మా టీమ్మేట్ గారు వాళ్ళని ఫైర్ చేసి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇదే టైం అని చెప్పి నేను ఎంబడి క్లోదింగ్ చేసేస్తాను. యాక్చువల్గా ఇంత దూరం వచ్చినా నాకు ఇప్పుడు అర్థమైంది, నా వద్దు నా ఒకటే గ్రానైట్, దీంతో ఒక్కడైనా నాకైతే బాగుండదు అని చెప్పి గ్రానైట్ ఇగ్గాను. ఒక్క గ్రానైట్ ఇగ్గేసిన ఇద్దరే ఉందని చెప్పారుగా, ఇద్దరు నాకైతారు. పాపం ఇద్దరు అద్దమ క్యాంపర్స్ కానీ ఫస్ట్ రీకాల్ ఇచ్చిన తర్వాతనే రద్దు చేస్తా అనుకుంటాను. మనం ఫస్ట్ నాక్ చేసిన తర్వాతనే రీకాల్ ఇస్తానని తెలియదు, ఎందుకన్నా మంచిది అని చెప్పి రీకాల్ సైడ్ గుమూర్తగా ఓ స్మోక్ వాల్ తయారు చేసిన ఇప్పుడు వెళ్ళి రీకాల్ ఇచ్చి పడేస్తాం. రీకాల్ ఇస్ సక్సెస్ఫుల్. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఒక బెస్ట్ ర్యాండమ్ టీమ్మేట్ దొరికారు. ఇక్కడ ఇద్దరు నాక్ చేసినా కూడా నాకు ఇంకా ఒక్కడు ఎవడో ఉన్నా అని చెప్పి నా మనసులో చిన్న ఫీలింగ్ ఉంది. అందుకోసం ఎంబడే రద్దు చేయలేకపోతున్నా. ఇక్కడ వచ్చిందా అదే కన్ఫర్మ్ అయిపోయింది. మా టీమ్మేట్స్ పైనుంచి ఎలాగో దిగుతుంటారు, వాళ్ళకి ఇక్కడ ఒక ఎన్మీ ఉందని చెప్పి సిగ్నల్ ఇస్తాను ఫస్ట్. ఇప్పుడు నేను కూడా రద్దు చేస్తాను. తెలుసు కదా ఈ ఎన్మీస్ మ్యాక్సిమం ఎక్కడ క్యాంపింగ్ చేస్తారో. ఈ స్టెప్స్ మీదనే ఇట్లాంటి ఇల్లమీన్ కొయ్యేటప్పుడు మీరు కూడా జాగ్రత్త చూసుకోండి. నేను మా టీమ్మేట్స్ పంపిస్తాను, వాళ్ళ ఇంట్లో నేను రద్దు చేస్తాను. ఈ 40 FPS ప్లేయర్కి చిన్న హెల్ప్ కావాలి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీ టీవీలో నచ్చే వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్స్ వల్ల కొత్త కొత్త ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అందుకే ఒక్క చిన్న హెల్ప్ చేసాను ఫ్రెండ్స్.